అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొన్న అనుకోకుండా చంద్రబాబు గారిని ఎవరో చెప్పారు, మిత్రుడు, మీలాంటి ఒక మీడియా మిత్రుడు, నేను క్లబ్లో ఆగాను. లోకేష్ గారిని నేను దాదాపు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఐ మెట్ 5 times ఆయన ఇన్విటేషన్ మీద. నాకు పరిచయం లేదు. బాబు గారిని కూడా 2015 తర్వాత నేను ఇప్పటి వరకు కలవలే. రేవంత్ రెడ్డి గారి కూతురు జైలు నుంచి వచ్చాడు, వరపూజ నాడే కలిశారు. అంతకుముందు చాలా ఎపిసోడ్లు ఉండే, అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. అవి చెప్పేటి కాదు. 96లో 98లో పెద్ద తలకాయలు కథం పట్టించాం, శంకరగిరి మాన్యాలు పట్టించాం, హేమహేమి ఇందిరాగాంధీ క్లోజ్ అనుకునేవాడిని శాల్తి లేకుండా పెద్ద పెళ్లిలో వెంకటస్వామి గారిని 98, సుగుణకుమారిని క్యాండిడేట్ అనేది 13 జనవరి 14 నాడు సంక్రాంతి, 21 ఎలక్షన్ అయింది ఫిబ్రవరి. ఫినిష్ అప్ చేశాను, తీసుకెళ్ళిందే నేను. 83 జూన్లో జరిగిన ఉప ఎన్నిక, కోదాటి రాజమౌళి గారు చనిపోతే ఈయన నిరుద్యోగి. అప్పుడు కేంద్రం నుంచి మంత్రి అయ్యి 77 తర్వాత 78 ఇక్కడ మంత్రి అయ్యాడు. తెలుగుదేశం అధికారం వచ్చింది, ఈయన అప్పచెప్పిండు రామారావు గారికి. టికెట్లను హైదరాబాద్లో తీసుకుపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కథం పట్టించింది. అతనికి 83లో ఇందిరాగాంధీ జూన్లో టికెట్ ఇవ్వలే బై ఎలక్షన్లో. రాజీవ్ గాంధీ గారు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలి అతనికి. నంది ఎల్లయ్య అని ఇప్పుడు మారిగా మాల ఇష్యూ వస్తుంది కదా, అప్పుడు 6, ఇప్పుడు 7. 6లో 6కు 6 మాల. ఫస్ట్ టైం నంది ఎల్లయ్యకు ఉప ఎన్నికల్లో టికెట్ దొరకాలి. ఈయన ఎప్పుడైతే జూన్లో మన మార్చి 78లో మంత్రి అయిన తర్వాత, ఇది నుంచి అవుట్ ఆఫ్ ద టర్న్ అక్కడ మాట్లాడలేదనుకోండి. సో ఆ బై ఎలక్షన్ లోక్సభ వస్తే హాషం గారిదేమో శివశంకర్ గారు ఎన్నికయ్యాడు, పి శివశంకర్ 79 జనవరి 5 జూన్లో రాజీనామా ఇచ్చారు. ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్సీ అయినాక 15 రోజులు జూన్లో ఎమ్మెల్సీ అయ్యారు. అప్పుడు అన్ని జూన్లో వస్తాయి, ఇప్పుడు మార్చిలో మనకి ఎట్లయితే రాజ్యసభ వస్తాయి. సో అతనికి 84 టికెట్ ఇవ్వాలి. 89లో తీసుకెళ్ళాను, నాకు అన్యాయం చేసిండని 91లో ట్రై చేసినాను, వీలుగానే. బాబు గారికి ఏదైతుందో ప్లాన్ ఇచ్చి, అంతకుముందు దేవయ్య గారికి రామారావు గారు 91లో ఇచ్చాడు మాల, అండ్ 96లో వీరిచ్చారు. నేను చెప్పాను మాదిగ అభ్యర్థికి ఇవ్వండి, ఫినిష్. అక్కడ మాదిగ పాపులేషన్ పెద్దపల్లి. సుగుణ కుమార్ అని ఒక ఎన్ఆర్ఐ కొండను దవి ఒక చిట్టెల కింద వచ్చిండి అన్నాడు. ఆ చిట్టెల కను కొట్టడంలో నా పాత్ర, అది గుర్తు చేశాను. 98 చెప్పలేను ఆ మాటలు. అలాగే ఈ ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ శిశుపాలుడా రావణాసురుడా, రెండు రావణాసురు వదైంది, శిశుపాల వదైంది. ప్రజలు మంచి తీర్పిచ్చారు. మీరు గతంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు 3 సార్లు ఉన్నారు, బట్ మీరెన్నడూ ప్రజలకు ఇంటర్వ్యూస్ ఇట్లా అంటే ఇంత వేల మంది జనములు కలవలే. మొన్న నేను కలిసింది అది 4వ వారం అని చెప్పారు శనివారం. ఇది కంటిన్యూ చేయండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కంటే ముందు ధర్మదర్శనం ఇస్తుండే, వేల మంది ఏదైతుందో లాండ్లో కూర్చుండే వాళ్ళు. అట్లే 80లో మధ్యంతర ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళా ప్రధాన అయిన తర్వాత జనతా ప్రభుత్వం పోయి నేను కలిశాను. ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్ అక్కడ లాండ్లో ఉండేవాళ్ళు, ఏఐసీ జనరల్ సెక్రటరీ వచ్చి ఏదైతే పిటిషన్ ఇస్తారో, ఏ స్టేట్ పిటిషన్ కూడా ఆ స్టేట్ జనరల్ సెక్రటరీకి ఇస్తే వాళ్ళు ఆ కన్సర్న్డ్ పార్టీయా లేకపోతే మినిస్ట్రీ డిపార్ట్మెంట్కు వాళ్ళు పర్సూ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ను మీరు ఎవరికైతే న్యాయం జరగదో, ఎవరికైతే అన్యాయం జరగదో, అక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే జిల్లా మంత్రా, ఎంఆర్ఓనా, కలెక్టరా న్యాయం చేసే అవకాశం లేకపోవచ్చు. ఎలాగైతే లోయర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎట్లేదో, మీరు యూఆర్ ద బాస్. దానికి ఒక అవుట్వార్డ్ ఇన్వార్డ్ లెక్క పెట్టి ఏదైనా వచ్చినప్పుడు ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ పంపి ఏదైతే జెన్యున్ ఇష్యూ ఉందో అవుట్వార్డ్ ఇన్వార్డ్ 1 మంత్ 2 మంత్స్ టార్గెట్ పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ లెటరు ఆ పరిష్కారం అయింది ఏదైతుందో ఆ కన్సర్న్ పర్సన్కి పోవాలి. అలాగే ఈ ఏదైతే మీరు పబ్లిక్ ఇంటర్వ్యూస్ ఇస్తుందో దీన్ని కంటిన్యూ చేయండి. లోకేష్ గారు కూడా చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి. రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోయిన చెప్పలే అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎవ్రీ డే మీ అందరికీ తెలుసు మార్నింగ్ హైదరాబాద్లో ఉంటే, జిల్లాలో ఉంటే, ఇది మంచి పద్ధతి సార్ అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఇక్కడక్కడ లోటు బడ్జెట్ ఉంది. ఒక బలరామకృష్ణ గారని ఈ కృష్ణా జిల్లా 57 నుంచి 62 దుగ్గిరాల బలరామకృష్ణయ్య 65లో 920 ఎకరాలు లియోనో దగ్గర కొన్నాడు. లియోనో అంటే షామీర్పేట్, లియోనో రిసార్ట్ అండ్
అలంకృత ప్రైమ్ లేదా ఓఆర్ఆర్. ఈరోజు వేల కోట్ల ప్రాపర్టీ. అతను 82లో చనిపోయాడు, 65లో కొని 65లో కొని 21 మంది మీద అప్పుడు సీలింగ్ లేదు. ఆయన 3 కొడుకులు 3 బిడ్డలు అమెరికా వెళ్ళారు, వాళ్ళ పిల్లలు 21 మంది మీద సేల్ డీట్ మొటేషన్ చేసిండు. అది వాళ్ళు పోరాటం చేసిండు. ఇప్పటి వరకు ట్యాంపరింగ్ రికార్డ్స్ ఆయన ఎంబడెవరైతే ఉన్నారో వాళ్ళే ట్యాంపరింగ్ చేశారు దొంగలు. దాంట్లో ఇప్పుడు సంతోష్ అని రాజ్యసభకు ఉన్నాడు, అలాగే మల్లారెడ్డి మంత్రి కొన్నాడు, ఇంకా చాలామంది అనుకోండి, ఇద్దరు పెద్దలు. వాళ్ళందరూ రేతుందో మేము అనుకోకుండా మా ఒక 50 బిడ్డలు, నా ఒక మిత్రుని చనిపోయాడు తల్లిదండ్రులు, ఆదిత్య యాదవ్, 13 మంది ఇల్లంతకుంట మండల్ కరీంనగర్ హుజరాబాద్లో ఉంటుంది. 13 మంది 16లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కొన్ని 100ల కోట్ల రూపాయలు ఇచ్చి. దాన్ని మేము 16 అంటే మొన్న ఆగస్టులో, నేను పోయిన ఆగస్టులో ఎంటర్ అయ్యాను, అది సాల్వ్ అవుతుంది. 920 ఎకరాలకు 920 ఎకరాలు అది ఏమంటారు, ధర్నీలో ఉంది, పాస్బుక్ ఉంది, రైతు బంధు వచ్చింది, ఓఆర్ఆర్లో పోయిన ప్రాపర్టీ వచ్చింది. దాంట్లో ఐటీసీ 189 ఎకరాలు అన్నీ ఉల్టా బలరామకృష్ణ కుటుంబ సభ్యుల పేరు మీద వస్తుంది. మేము మా మిత్రులు దానికి నేను సహాయం 1 ఇయర్ నేను ఆగస్టులో అంటే ఇప్పుడు ఆగస్టు కంప్లీట్ అవుతుంది. ఇట్ విల్ కోర్ట్ విల్ జడ్జిమెంట్ రిజర్వ్ అవుతుంది, దానికి డబుల్ బెంచ్ పోతే స్టే రాదు, సుప్రీంకోర్టు స్టే రాదు, కేబినెట్ ఇస్తాం. ఎందుకు అనంటే ట్యాంపరింగ్ రికార్డ్, అదే పొజిషన్లో 35 ఏళ్ళు ఉంటే లిమిటేషన్ యాక్ట్ అవుతుంది. అమ్మినా అతనికి అమ్మాలా, వ్యవసాయం చేసుకుంటే కూడా ఆయన నువ్వు చేసుకోకపోతే ఆయనకి ఇవ్వాలా. ఇది ట్యాంపరింగ్ రికార్డు కనుక దీనికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇది అయిన తర్వాత ప్రభుత్వము మొన్నటి చర్చల్లో మీకు బిల్డింగ్లు అడిగారు ఇవ్వనని పేపర్లు వచ్చింది. మీ ఆన్సర్ నాకు అవసరం లేదు, ఏ ఒక్కదానికి నేను ఆన్సర్ తీసుకోలేదు చంద్రబాబు గారితో, ఎందుకంటే ఆయన మాట్లాడింది నేను బయట చెప్తే ఆయన ముఖ్యమంత్రి, అది తప్పుగా సంకేతం పోతుంది. సార్, 5 ఎకరాలు ఇప్పుడు ఏదైతే ఉందో 25 కోట్ల ప్రాపర్టీ. సెప్టెంబర్లో మళ్ళీ వస్తున్నాం, లాస్ట్ వీక్ అమెరికాలో ఉన్నాడు ఆ జీపీ, వీఆర్ గోయింగ్ టు ద గివ్ 5 ఎకర్స్ టు ద అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి విత్ రిజిస్ట్రేషన్. 23 లక్షలు మినిమం ఉంది, 30 మ్యాక్సిమం ఉంది, 20% పెరగచ్చు. రిజిస్ట్రేషన్ పైసలు కూడా దాతలు ఇస్తారు, అది 10 కోట్లు విత్ ఇన్ 6 మంత్స్లు అవుతుంది. అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అక్కడి ప్రభుత్వం దగ్గర లేవు. వాటికి తిరుపతిలో ఎలాగైతే గెస్ట్ హౌస్లు, ఎలాగైతే గెస్ట్ హౌస్లు పారిశ్రామికవేత్తలు కట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తారు, బల్బులు బెడ్షీట్లు అన్నీ మొత్తం స్టాఫ్ ఆ విధంగా చేసి సంవత్సరానికి 320 రోజుల 30 రోజుల 20 రోజుల వాళ్ళకు ఉంటుంది. కడమది మీరు యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి రేపంటే 6 నాడు రాత్రి చేస్తున్నారు, ఇప్పుడు ఇవాళ మనకు 6 సాయంత్రం 6 పొద్దున అవుతుంది న్యూయార్క్. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడికి పోతున్నాడు డల్లాస్. ఎవరైతే ఈ జీపీ హోల్డర్ ఈ యాదవ్ ఉన్నాడో 10 ఎకరాలు ఆఫర్ ఇస్తున్నాడు. కానీ ఇది మాది కంప్లీట్ కాలేదు, నెక్స్ట్ మంత్ అవుతుంది. అయినాక మేము ఇక్కడ వచ్చి మీ ప్రెస్ ముందు ఇచ్చి ఇది విత్ రిజిస్ట్రేషన్, అది 10 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వానికి. పక్కకు హెలిప్యాడ్ ఉంటుంది, పక్కకు 50 ఎకరాల ఇది మన గోల్ఫ్ ఉంటుంది, రెహజావులు అక్కడ 7 స్టార్ కడుతున్నారు, కన్వెన్షన్ సెంటర్ ఏషియాలో 1 ఇప్పుడు హైదరాబాద్ కట్టింది, ఏది నోవటల్లో దానికంటే బెటర్. ఇవన్నీ చేస్తాము. అలాగే మీ హయాంలో జన్మభూమి 10% 100,000 రూపాయల పనికి 10,000 ఇస్తే 90,000 ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు పేర్లు పెట్టింది. నాకు మీ టీంను అప్పచెప్పండి, ఒక 1 ఇయర్లో 100 కోట్లు నేను చేపిస్తా, మీ వాళ్ళు మా వాళ్ళతో, వాళ్ళ తల్లిదండ్రుల తాతల వాళ్ళ ఫ్యామిలీ నేమా. మీరు ఆ 50% స్కీమ్ పెట్టండి, దాన్ని ఏది ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇది మన రోడ్స్, ఇంకోటి ఫోర్త్ అనేది చెప్పాను సార్, 4 ఇంపార్టెంట్ వాటర్, ఎక్కడైతే వాటర్ లేదు. ఇది మీరు సక్సెస్ఫుల్ అవుతారు సార్, అది అక్కడ ఇది ప్రజలకి ఏదో అపీల్ చేయండి. నాలాంటి వాళ్ళు, నేను 37 సార్లు అమెరికా పోయినా, 1,000,000 లక్షలు ఖర్చు పెడతారు గిఫ్ట్లు, వాడు కొనుక్కుంటాడు వస్తాడు, బ్యాగులు నింపుకుంటాడు, ఎక్స్ట్రా బ్యాగులు ఇస్తాడు, ఇక్కడ వస్తే వాడు మీ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఎవరు ఇక్కడ లీడర్ దొంగలకు. అట్లే మీరు ఏదైతుందో అపీల్ చేయండి, అపీల్ చేయండి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు, ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళకు. మీకు పుష్కలంగా 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద 50% ఇస్తే 50% మీ గవర్నమెంట్ గ్రాంట్ చేయండి వాళ్ళ వాళ్ళ గ్రామానికి ఇష్టం. అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను చెప్పాను. ఇది కాక, ఇది నేను నా ఆస్తి కాదు, కానీ అతను కమిట్ అయ్యాడు, ఈరోజు పోయి చెప్తానన్నాడు. కావాలంటే మీకు
ఇప్పుడు అక్కడ డాలాస్ అంటే ఇప్పుడు ఎంతైంది? 3:30. 3:30 అంటే అక్కడ 5 అవుతుంది తెల్లారి. లేవకపోవచ్చు. కావాలనుకుంటే రేపు కావాలనుకుంటే మీరు అంటే రేపు నేను ఢిల్లీ పోతున్నాను, నెక్స్ట్ వచ్చి మీకు. ఎందుకంటే డైరెక్ట్ నేను పేపర్ ఇస్తున్నాను మేము. సో ఈ సూచనలు చేశాను. ఈ ధర్మదర్శనం ఉండాలా. యు ఆర్ రన్నింగ్ ఏజ్ గుడ్, మంచి పేరు వస్తుంది. రావణాసుర శిశుపాల వధ అయిపోయింది. ప్రజలకు అందుబాటులో లేరు, మంత్రులకు లేరు, ప్రతిపక్షాలకు లేరు. ఆర్టీసీ మా దగ్గర స్ట్రైక్, నేను ఆర్టీసీ చైర్మన్ ఉండి 55,000 మంది స్ట్రైక్ చేస్తే నేను కలవన్నాడు. 10,000 మంది మున్సిపల్ కార్మికులు చేస్తే కలవన్నాడు. ఇక్కడ రాజధాని దాదాపు 4 సంవత్సరాల పైన చేశారు. పరదలు కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారా అండి? ఉన్నాడా? ఇసుక ఆర్ లిక్కర్ ఇంతవరకు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నో జాగాలు వచ్చినాయి. మీకు పీటర్స్ కాట్ ఎక్కడైనా దొరుకుతుండే, మ్యాక్డోల్ దొరుకుతుండే, తర్వాత టీచర్స్ వచ్చింది. కానీ ఆయన బ్రాండ్లే బూమ్ బూమ్, తర్వాత స్పెషల్ స్టేటస్. నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి, మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసినాయి. 255 క్వార్టర్, అప్పుడు 90 ఉండే, అది 6 గంటలకు ఫినిష్, 8 గంటలకు షాప్ బంద్ అవుతుంది. అదేది ఇంకో బ్రాండ్ చేంజ్ తోటి 350, దానికి నగదు. ఇవాళ 10 రూపాయలు చావ్ ఉంటే ఇది కొడుతున్నాం, ఏది స్కాన్ కొడుతున్నాం, 10 రూపాయలు క్యాష్ ఏందండి బిజినెస్? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 1,000 కోట్లు? నేను ఆయనతో పనిచేశాను. రాజశేఖర్ రెడ్డి గారు నాకు భగవంతుడు, రాజశేఖర్ రెడ్డి గారు తల్లిదండ్రులు. మేనకా గాంధీ వలన నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్లో ఎన్నికై 6కు ఎన్నికైనా 5 పోలింగ్ అయింది జనవరి, జూలై 27కు రాజీనామా ఇచ్చాను. 6 నెలల 21 రోజుల్లో నైతిక విలువల కోసం. ఈరోజు ఆయారాం గయారాం, ఏ స్పీకర్ డిస్పోజ్ చేస్తారు, అది ఎక్కడైందా? అది తప్పు కాదు, కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఎల్లుండా ఇంకా రెండు నెలలక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా. అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 4 నెలలు కలవలే, ఫస్ట్ అప్పుడు 3 నెలలు కలవలే. క్లోజ్ ఉన్న నాదొక డిఫరెంట్ టైప్, అధికారం ఉంటే దూరం ఉంటుంది, సన్యాసులు ఉన్నప్పుడు పోయి కలవడం గంటలు గంటలు. డబ్బులు ఉన్నోడు ఉంటే దూరం, డబ్బులు దివాలు అయితే ఫ్రెండ్షిప్ అవుతుంది, మళ్ళీ డబ్బులు దంప అయితే దూరం ఉంటుంది. నాదొక డిఫరెంట్ క్యారెక్టర్, నీతి నిజాయితీగా ఉన్నవానిగా. 76 సంవత్సరాలు 2 తెలంగాణ ఉద్యమంలో, వరంగల్ నిజామాబాద్ 69-71, 72-73 జయాంధ్ర ఉద్యమంలో, ఇక్కడ కాకాని వెంకటరత్నం గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, బివి సుబ్బారెడ్డి, బసిరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు. ప్రెసిడెంట్ రూల్ అయింది. నా జైలు మెట్టు పేరుని కృష్ణమూర్తి గారు, నవంబర్ ఎక్కడ మన రాజమండ్రిలో, కొనకల్ల నారాయణరావు గారు తండ్రి గణపతి నా జైలు మెట్టు. నేను కాలేజీలో వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఉండి ఇదే, ఇవన్నీ అవసరం లేకున్నా ఇది ప్రజలకు పోయేటట్టుగా, వ్యక్తిగత విషయాల ఇంకేదా, ఇది ప్రజలకు ఏదైతుందో 50%కు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళ తల్లులా తండ్రులా తాతల వాళ్ళ పేరు మీద ఏదైతుందో ఇస్తే 50% గవర్నమెంట్కు నిర్ణయం చేసుకోవాలని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, రేవంత్ గారికి చెప్తున్నాను. మీరు ఏదన్నా ఉంటే అడగండి, చెప్తాను. చెప్పాను కదా, అంటే డెఫినెట్లీ యూ విల్ డూ. అంటే నేను ఒకటే చెప్పిన ఫస్ట్, నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగదేది, కడుపు ఉంటుంది కదా, ఎవరికో చెప్తారు. మీకు లాభం జరుగుతా పర్లేదు, నష్టం జరుగుతున్న వల్ల డెఫినెట్లీ విల్ డూ. డెఫినెట్ నేను చెప్పాను, ఈ ల్యాండ్ ఇది కాక 100 కరోడ్స్ ఈ స్కీమ్స్కి ఇప్పిస్తా అని చెప్పాను, ఒక 1 ఇయర్. బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా బాబు గారు. ల్యాండ్ అంటే గవర్నమెంట్ కోసం సార్, అక్కడ గెస్ట్ హౌస్లు ఇవ్వన్నారు కదా, అడిగాడు కదా, పేపర్లు వచ్చింది, ఇచ్చే ఇస్తానన్నారు ఇయ్యారన్నారని నేను ఆ కామెంట్ తీసుకోలే సార్తో, బాబు గారితో ఇయ్యా అని పేపర్లు వచ్చింది కనుక నేను 5 ఎకర. అక్కడ హబ్ సార్, మీకు ఎవరు ఏ అధికారి వచ్చినా, ఫారినర్ వచ్చినా, ఎవరు వచ్చినా హైదరాబాద్ దిగవలసిందే కదా, ఇంకా మీకు 35 ఏళ్ళైనా ఇదే హైదరాబాద్ను బీట్ చేయగలుగుతుందా మీరు చెప్పండి, గుండె మీద చేసుకోండి. ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్, 3 సార్లు స్నానం చేయాలి మద్రాసు, ఇది ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్. మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే, హైదరాబాద్ నుంచే డైరెక్ట్ ఎయిర్ ఇండియా మన అమెరికాకి లేదు, ఎమిరేట్స్ లేదు, ఎక్కడికి పోతుంది? దుబాయ్ పోతుంది, అక్కడ నుంచి 4 కంట్రీలు. ఇది ఎక్కడికి పోతుంది? ఎయిర్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ పోతుంది, అహ్మదాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చి ఒక ఫ్లైట్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ లోకల్ అవుతుంది. కాంట్ 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 ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవది, ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవది, ఈవెన్ సింగాపూర్ కాదు, ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్.
280 ఏదైతే బోయింగ్ అంటారు కదా, ఇంపాసిబుల్. హైదరాబాద్ పోవాలి, లేకపోతే మద్రాసు పోవాలి, బెంగళూరు పోవాలి. ఇది కావాలంటే ఒక 40-50 సంవత్సరాలు నేనైతే చూడ, మీరు చూస్తారేమో సంతోషం. నేను 73. అందుకోసం ఏదైతుందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చిన సార్, ఈ రోజున్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్ కానీ, మీ జర్నలిస్ట్ కానీ, మీ ఇండ్లు, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? హైదరాబాద్ కదా, హైదరాబాద్ కదా. నేను వ్యక్తిగత పేర్లు చెప్పదలుచుకోండి. ఎవ్రీ పాలిటీషియన్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడు 18 సంవత్సరాలు పెడతాడు మీ దగ్గర అయినోడు కూడా అక్కడ ఉండడు. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్, హెల్త్, ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్ ఏదైతే ఉందో, అట్మాస్ఫియర్ ఎఫోర్టబుల్ హైదరాబాద్. అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది. ఎందుకు అడిగినారు ముఖ్యమంత్రి గారు? వాళ్ళు ఇయ్యా అన్నది పేపర్లో వచ్చింది, ఇచ్చినా లేని కామెంట్ తీసుకోలే. కానీ 5 ఎకరాలంటే మామూలుగా కదా సార్, 10 ఎకరాలు. పక్కకు 50 ఎకరాల గోల్ఫ్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి, సాయిబాబా ఉంటుంది, వాళ్ళు యాదవ్ బిడ్డలు కనుక యాదవ్ది. అయిపోతుంది అన్న కాంట్రవర్సీ, ఇప్పుడే ఇస్తాను. నెక్స్ట్ అయినాకనే అన్న, నో కాంట్రవర్సీ, కంప్లీట్ ధర్నీ. ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు మీకు, 170 ఎకరాలు రిలీజ్ అయింది. అయిపోయినాక సార్, అయిపోవడం అనేది ఖాయము, డిసిషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు, మేము పొజిషన్ పోతాము, రిజిస్ట్రేషన్ అవుతుంది, వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తున్నాము. స్పెషల్ ఫ్లైట్, ఒకరు ఇక్కడ ఉన్నారు కృష్ణా జిల్లాలో, 20 మంది అక్కడ ఉన్నారు. 3 కొడుకులు చనిపోయినారు బలరామకృష్ణుడు, ఒక బిడ్డ చనిపోయింది, మిగిలింది 2 బిడ్డలు, ఒకరు 92 ఒకరు 88, కానీ వాళ్ళ వారసులు 21 మెంబర్స్. నో కాంట్రవర్సీ, మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా, దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. మీరు కావాలంటే ఆఫ్ ద రికార్డ్ అడ్వకేట్ కానీ జడ్జితో కూడా మాట్లాడిస్తాను, మీరు రండి హైదరాబాద్. సో నో కాంట్రవర్సీ, నో కాంట్రవర్సీ. ఏందన్నా? జగన్ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జడ్పేస్ కేటగిరీ కేటాయించమంటాడు, మరో పక్కన 11 సీట్లు వచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటాడు, ఎలా చూస్తారు మీరు సీరియల్ సార్? అదే దానికంటే ముఖ్యం, మీరు ఇంపార్టెంట్, సిగ్గు లజ్జా ఉందండి అడ్వైజర్లకు. రాష్ట్రపతి పరిపాలన ఎక్కడన్నా చెప్పండి సార్, కృష్ణమోహన్ గారు 88 తర్వాత ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన ఉందా? ప్రెసిడెంట్ రూల్ అనేది లేదు, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు. నువ్వు ప్రెసిడెంట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు ఇస్తారా? ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా? హోమ్ మినిస్టర్ ఇస్తారా? లా అండ్ ఆర్డర్ విల్ బి. గవర్నర్ రామ్లాల్ ఏం చేసిండో మీకు తెలుసు. భాస్కర్రావు గారు నా ఫ్రెండ్స్, ఒక ఆయన చనిపోయింది, ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడుతా. ఎమ్మెల్యేలుగా పరేడ్ పోయారు రాజ్భవన్, సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసిండు, రామారావు గారిని బర్తరఫ్ చేసిండు. ఇప్పుడు బర్తరఫ్ చేయడానికి వీల్లేదు, ఎవరిని పిలవడానికి వీల్లేదు. స్ట్రెంగ్త్, ఎవరైనా విత్డ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్, ఒక 10 రోజుల కిందైనా ఇమీడియట్ ఒక 15 రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్. 15 రోజుల పాటు చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి అనుకోండి. ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి, నాట్ గవర్నర్, నాట్ రాజ్భవన్ అనేది. 88లో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చారు. దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ రూల్, హౌజ్ ఈజ్ ద అల్టిమేట్. ప్రెసిడెంట్ రూల్ అడుగుతారా సార్? ప్రతిపక్ష హోదా సిగ్గుందా అన్న ఆయనకు? మీ హౌస్ రికార్డు ఉంది, నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తే లాగర్ ఉంది. నేను అనుకుంటే అంటే 23 అంటే అప్పటికే 3 వచ్చింది కదా. ఆయన పేరేంది? ఆయన పేరేంది గన్నవరం ఆయన ఒక ఆయన, ఆయన పేరేంది ఒక ఆయన పేరు మన గుంటూరు ఆయన గొట్టం గారిని 3 వస్తే వాళ్ళకి సీట్ అలాట్ చేసింది. ఎవరు? సీతారాం. అసలు స్పీకర్ అండి, పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది తెలుగుదేశం జెండా అన్నాడు. జెండా ఎట్లా అలాట్ చేస్తాడండి సీటు? రోల్స్లో అక్కడ ఏముంది అతనికి? ఏముంది? ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ. అలాట్ చేశాడా లేదా దానికి? తప్పు. ఈరోజు 26 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా ఇచ్చినాను పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలే. ఈజ్ ఎ రికగ్నైజ్డ్ సిఎల్పీ లీడర్, కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ లీడరు. హోదా అంటే ఎట్లుంటుంది అంటే సార్, అంతకుముందు లేకుండే 68-69 వచ్చింది. ప్రతిపక్షకు అంతకుముందు ఉంటుండే అలవెన్సెస్ ఉండకపోతుండే. అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో, ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే రాష్ట్రపతి వచ్చింది అనుకోండి, జెండా వందనం ఉంది, సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ తర్వాత జిల్లాలకు పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పిలితే ఎస్పీ పిలితే ఆఫీస్కి రావాలి. ప్రతిపక్ష నాయకుడు పోడు, ఎమ్మెల్యే అయితే నేను పోవాలి, దండం పెట్టాలి, ఆయన చేతుల పని కదా. బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్. ఈరోజు క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో ద రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ గెస్ట్ హౌస్ ఉంటే కలవాలి. కానీ నువ్వు నా ఇంటికి రా, తిండికి రమ్మనొచ్చు, డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి వీలేదు. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ సీఎం ప్రోటోకాల్. అలాగే ఎమ్మెల్సీ ఇస్ ఏ మోర్ దాన్ ఏ ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే కంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రోటోకాల్ మా గెస్ట్ హౌస్ వాళ్ళతో మేము ఖాళీ చేయాలి. తో అతను హోదా అనేది లేదు. 26 మంది అన్నాడు, 26 మందికి హోదా రాలి కదా. పోనీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, 14 లేని వచ్చింది 42 43 కదా, పోయినసారి 49 కదా, హోదా ఇవ్వాలి కదా. అంతకుముందు ఆయన ఉండే ఎవరు, ఆయన పేరేంటి, మన ఖర్గే గారు, తర్వాత ఒక ఆయన బెంగాల్ అయిన ఆయన ఓడిపోయినాక ఆయన ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 99 అండి. ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తాయన్నా? మీకు ఫస్ట్లో ఢిల్లీ పోకముందు ఏమడిగాడు? రాష్ట్రపతి పరిపాలన అలా అంటారండి. సిగ్గు లేదు, ఎవరు అడ్వైజర్లు, బుర్రలే ఉన్నాయి, అసలు చదువుకున్నారా లేరా? అసలు 3 రాజధానులు అనేది ఈ దేశంలో ఎక్కడ ఉందన్నా? పోతారండి కోర్టుకి. ఏదైనా ఎలక్షన్ పిటిషన్ 5 ఏళ్ళు అయిపోయిన గట్టి ఇచ్చాను అసలు లేదు. ఎప్పుడు కావాలి సార్ కోర్టు? కోర్టు ఎందుకు ఇస్తారు సార్? స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పోతుండ్రు కదా డిఫెక్షన్ మీద, సజెషన్ ఇస్తుంది కోర్టు. త్రిపుర, మహారాష్ట్ర, మహారాష్ట్ర ఏమైంది సార్? 2/3 విడ్రా అవుతుంది కదా, రికగ్నేషన్ వచ్చింది కదా. కర్ణాటకలో కాంగ్రెస్కు విడ్రా అయ్యి రాజీనామా ఇచ్చింది కదా, బీజేపీ అయింది కదా, అక్కడ మన సింధియా గ్రూప్ అక్కడ చేసింది కదా, 3 ప్లేసెస్లో అయింది. ఇక్కడనేమో బీజేపీ అండ్ శివసేన బ్రేకప్ అండ్ ఎన్సీపీ 2/3. కానీ ఏది ఏమైనా ఈ ఆయారాం గయారాములు పోవాలంటే స్పీకర్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ సర్టెన్ పీరియడ్ అనేది ఒక చట్టం తేవాలి. మీ ద్వారా నేను వారికి చెప్పలేనుకోండి, నెక్స్ట్ చెప్తా. చంద్రబాబు గారికి ఇవాళ సే ఉంది. 96లో రోల్ ప్లే చేశాడు, 89లో నేషనల్ ఫ్రంట్కు రామారావు గారు చేశాడు. ఎవరైనా క్రాస్ అయినప్పుడు స్పీకర్ డిస్పోజ్ 3 మంత్స్ 2 మంత్స్ డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేసినాక కోర్టు కెన్ ఇంటర్ఫేర్. అయ్యే వరకు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమిస్తుంది? 3 నెలల డిసిషన్ తీసుకోమంటారు. తీసుకోడు, ఏం చేస్తాడు? కోర్టు స్పీకర్ను కోర్టు పిలుస్తారా? పిలవడానికి వీల్లేదు. ఇది చట్టం, అది సపరేట్ డిబేట్ చేద్దాము. విత్ విజ్ఞులతో అడగండి, ఇట్ ఈజ్ నాట్ ఈజీ. విత్ అండ బాదము ఇలా 36 32 మంది చచ్చిపోయింది అంటాను కదా, చూపు పేర్లు ఇవ్వయా? ఈ పేర్లు ఎవరు చచ్చిపోయారు? చంపిన వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే అక్కడ ఉండే ఎస్ఐసిఐలు నీకు అన్యాయం చేసిండ్రా? కమాన్ ప్రదర్శన చేయి టీవీ ముందు, నేషనల్ టీవీ ముందా లేకపోతే ఇక్కడ లోకల్ టీవీ. లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా, ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్. ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా, ఎప్పుడైనా మాట్లాడినా మీకు 5 ఏళ్ళలో కలిసాడు ఎవరికన్నా? ఇంకోటి పిరికివాడు, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. ఆయన బెయిల్ ఎట్లా దొరికిందో దొరకదు తెలుసు కదా మీకు. భారతి గారు బ్రదర్ అనిల్ బైడ్, మేము సెక్యులరు, మీ యూపీఐ ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు బెయిల్ దొరికింది. దొరికినాక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మీకు, పాస్ ఆన్ చేయను చేయను అనుకో. నేను సెక్యులరు చెప్పినా లేదా? ఐ విల్ సెక్యులర్ అన్నాడు, యూపీఐకి సపోర్ట్ అండి. అయినాక ఏం చేసిండు సార్? ఏమన్నాడు జైలుకి పోకముందు? ఆయన పేరేంది మన గాలి జనార్దన్ అండి. ఆయన ఎవరో నాకు తెలియదు, భయపడ్డాడు ఎందుకంటే 3rd డిగ్రీ చేస్తారనుకోండి. సునీల్ అని అనే బంధువు, ఎంటైర్ డీల్ చేసినాడు ఆయనకంటే ముందు జైలుకి పోయి. సునీల్ అడిగితే ఆయన ప్రెస్కే చెప్పిండు, సునీల్ రెడ్డి నాకు తెలియదు. తెలుసు కదా సార్ సునీల్ రెడ్డి బంధువు కదా, దగ్గర బంధువు కదా, ఫ్రెండ్ కాదు బంధువు. వైఎస్ఆర్పి పార్టీ అయినాక మొత్తం డీల్ చేసింది, నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్న, కుటుంబంతో ఉన్నాడు, ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్. అతన్ని తెలియదు అన్నాడు, అంటే పిరికోడు కాకపోతుంది అంటే నీ సిబిఐ తెలిసినదంటే నిన్ను ఏమన్నా కాళ్ళకు చేయలేకేసి ముసలం పెడతారా? ఆంధ్రలో మా దగ్గర ముసలం పెట్టి కొడతారు, ఇక్కడ కుమ్మరి పువ్వే చెప్పు ఏడ ఈ బొడ్డులో అటు 2 కాళ్ళు ఇటు 2 కాళ్ళు కట్టేసి. మీరు అడగండి ఎవరన్నా పోలీసు వారికి కాదు కుమ్మరి పువ్వు. నేను చెప్తాను నిజం చెప్పేవాడు దొంగలు. ఇప్పుడు అది పోయిందనుకోండి, ఆ సిస్టమ్ పోయింది, అక్కడ ముసలం లేదు ఇక్కడ కుమ్మరి లేదు. అందుకోసం జగన్ ఏదైతుందో పిరికివాడు దుర్మార్గుడు, అతని బంధువును తెలియదు అన్నాడు. గాలి జనార్దన్ రెడ్డికి 100 మందిని జాబ్ ఇప్పించాడు, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఇచ్చాడు ఆయన ఉన్నప్పుడే కదా, ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాడు. గాలి జనార్దన్ రెడ్డి తెలియదు ఎట్లా అంటాడా? పిరికోడు కాకపోతే ఏంది ఆయన? Y0 175 అంటే ప్రజలు చూపిను. ఇవాళ నువ్వు తైలాలు ఇచ్చినాయి, ఇవాళ 11-12 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అక్కడ మా నైజాం నవాబు ఆయన బిల్లు పెట్టినప్పుడు ఉండడు, ఆయన లేబర్ మినిస్టర్ ఉంటే క్వశ్చన్ పోడు, డిప్యూటీ స్పీకర్ ఉంటే కూసోడు. ఇద్దరు ఏదైతుందో, ఒకరు శిశుపాలుడు ఒకరు రావణాసుడు, ఇద్దరి వద్ద జరిగిందని ఆ మాట చెప్పాను. అది మొన్ననే చెప్పాను, ఏది అక్కడ మన ఆఫీస్లో సార్ రాక్షస సభ జరిగింది. నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినా అంటే
మనం ఆఫీసులో కలవచ్చు కదా అని వారు అడిగారు కానీ నేను అపాయింట్మెంట్కి వెళ్ళి నాకు పని కూడా లేదు. అనుకోకుంటే ఈ సబ్జెక్ట్ లోకేష్ గారితో మాట్లాడి తనతో మాట్లాడాను. లోకేష్ గారు కూడా నాకు ఏదైతుందో ఆయన అవుట్ ఆఫ్ ఉండే ఆఫ్టర్ సెషన్ అన్నారు. నేను అనుకుంటే నిన్ను వచ్చేయండి ఇప్పుడు కూడా టచ్ చేస్తాను, లేకపోతే ఈరోజు ఇవ్వకపోతే మళ్ళీ ఒక 5-6 రోజులకు వస్తాను. ఆ విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసి ప్రజల కోసం, నాకేం పబ్లిసిటీ అవసరం లేదు, నాకేం లేదు సన్యాసుల మఠం. ఆ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో ఒక గుంట ఒక గజం నేను తీసుకుంటాను కొంత ప్రభుత్వానికి, మేము డెవలప్మెంట్లో నాకుండే వాళ్ళ కోసం అది రీజనబుల్ అడ్వాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ తీసుకుంటాం. పక్కా మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తా ఏదైతుందో నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ టు ద డిసిషన్. పక్కా పక్కా అది సిస్టంలో వస్తుంది. సిస్టంలో వచ్చినాక మేము వచ్చి 5 ఎకరాలు ఇక్కడ ఏదైతుందో జీపీ నేను వచ్చి ఏదైతుందో మీ ప్రెస్ ముందు మీరు ఎన్న ప్రశ్నలు అడగండి అఫీషియల్. అండ్ అక్కడ పొజిషన్ పోయినాక అక్కడ 10 ఎకరాల ప్రభుత్వానికి ఆయన ఇప్పుడేనో రేపు డలాసులో చెప్తున్నాడు ఎవడైతే జీపీ ఉన్నాడో అతను. నేను అతని తరఫున ఇక్కడ చెప్పాను కానీ అఫీషియల్గా మేము ఎత్తుంది అతన్ని తీసుకొచ్చే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ గవర్నమెంట్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.